హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక ఈరోజు న్యూస్లోకి వెళ్తే మనకు ఎయిర్టెల్ నుంచి, సో ఎయిర్టెల్ అనేది కొత్తగా 149 ప్లాన్ తీసుకొచ్చింది. 149 ప్యాకేజ్ వచ్చేసి 29 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే దీంట్లో అన్లిమిటెడ్ కాల్స్, అలాగే 100 SMS అండ్ రోమింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్రీ అన్నారు. సో ఇది లిమిటెడ్ స్టాక్, ఇది అందరికీ వర్తించదు, కొంతమంది కస్టమర్కి మాత్రమే వర్తిస్తుంది. సో కనుక మీరు ఎయిర్టెల్ కనుక వాడుతున్నట్టయితే మీరు కస్టమర్ కేర్ చేసి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎయిర్టెల్ నుంచే, ఎయిర్టెల్లో ఏదైతే 399 ప్లాన్ ఉందో అది ఇంతకుముందు 70 డేస్ వ్యాలిడిటీతో ఉన్నింది. సో దాన్ని ఇప్పుడు పెంచినారు, 70 డేస్ నుంచి 84 డేస్కి పెంచినారు. యాజ్ ఇట్ ఇస్ డైలీ 1 GB డేటా. అలాగే ఇది జియోకి పోటీగా కూడా ఇస్తుంది అనుకోవచ్చు, ఎందుకంటే మనకు జియో కూడా 1 GB డేటా ఇస్తుంది పర్ డే. కాకపోతే వీళ్ళు లిమిటెడ్గా ఇవ్వాలి, ఇలా ఒకసారి రేటు పెట్టడం మరొకసారి రేటు పెంచడం ఇలా చేయకుండా స్టాండర్డ్గా ఉండే ప్లాన్స్ తీసుకుంటే బెటర్ నాకు తెలిసి. సో ఇంతకుముందు జియో కూడా ఇలాగే చేసింది. సో జియో 459 రూపీస్తో రీఛార్జ్ చేసుకోమన్నారు ఫస్ట్. సో అది చేసుకున్నారు కొందరు, తర్వాత ఉన్నటువంటి అమౌంట్ అనేది తగ్గించేసింది. సో ఇలా తగ్గడం వల్ల కస్టమర్స్ చాలా ఇబ్బంది పడతారు. సో నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒకే ప్లాన్ని కాన్స్టెంట్గా పెట్టాలి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనం ఇంటర్నెట్ బ్రౌజర్ గురించి, సో ఎక్కువ ఇంటర్నెట్ బ్రౌజర్ ఏది వాడతారు అంటే గూగుల్ వాడతారు, అలాగే క్రోమ్ వాడుతున్నారు. సో ఏదైతే మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్ గూగుల్ క్రోమ్ వాడుతున్నామో దాంట్లో మైనింగ్ అనేది చాలామంది చేస్తున్నారు హ్యాకర్స్. సారీ, హ్యాకర్స్ అనే కాదు, బిట్కాయిన్ కోసం, క్రిప్టో కరెన్సీ కోసం వీళ్ళు మైనింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య అయితే ఇంటర్నెట్ బ్రౌజర్ మనం ఏదైతే ఎక్కువగా వాడుతుంటామో అందులో క్రోమ్ ఒకటి. సో క్రోమ్లో కూడా వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా మన డేటాను యూస్ చేసుకుంటూ మన సిపియు మీద ఎక్కువ లోడ్ ప్రెజర్ చేస్తూ ఉంటుంది ఈ క్రిప్టో కరెన్సీ వల్ల. సో దీని అయితే అరికట్టాలి. దీనికి అరికట్టడం కోసం ఒపెరామినో వచ్చేసి కొత్తగా యాంటీ క్రిప్టో కరెన్సీ అని తీసుకొచ్చింది. సో నన్ను అడిగితే ఈ ఇప్పుడు మనం వాడుతున్న ఏదైతే గూగుల్ క్రోమ్ ఉందో, సో దీనికంటే ఒపెరామినో వాడడం బెటర్, ఎందుకంటే ఒపెరామినోలో యాంటీ క్రిప్టో కరెన్సీ యాప్ అయితే ఉంది. సో మనకి వైరస్ వస్తే యాంటీ వైరస్ ఎలానో సేమ్ అలానే క్రిప్టో కరెన్సీకి కూడా యాంటీ క్రిప్టో కరెన్సీ అనేసి ప్రవేశపెట్టింది. సో నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి జియో నుంచి, జియో ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు మనం ఆన్లైన్లోనే కొనాల్సి ఉండింది. సో ఫస్ట్ అయితే బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న కొద్ది రోజులకి వాళ్ళు మనకు డెలివరీ చేసేవాళ్ళు. సో అలా కాకుండా ఇప్పుడు జియో ఫోన్స్ ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ ఇది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా అవైలబుల్లో రానున్నాయి. సో ఇది స్టార్టింగ్ కొన్ని ఏరియాస్ మాత్రమే పర్మిట్ అయింది. సో నిదానంగా మొత్తం అన్ని షాపులకి అన్ని ఏరియాస్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియోకే, జియో నుంచే. సో జియోలో ఏదైతే 153 రూపీస్ ఉందో ప్లాను, దాన్ని ఇప్పుడు పెంచారు. 153తో మనం దాకా ఇంతకుముందు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకు 500 MB వచ్చేది, సో 28 డేస్ వ్యాలిడిటీతో. సో అదే 500 MB వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసి 1 GBకి పెంచారు. సో యాజ్ ఇట్ ఈస్ 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. సో నాకు తెలిసి జియో ఫోన్లో 500 MB యూజ్ చేయడం అంటేనే చాలా లేట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో అటువంటి 1 GB అంటే చాలా కష్టం. సో ఒకవేళ 1 GB మన డేటాని యూజ్ చేయాలి అనుకున్నట్టయితే మనకి ఏదైతే HDMI కేబుల్ ఉంటుందో, అంటే టీవీకి కనెక్ట్ చేసుకుని చూస్తాం కదా, సో అటువంటి కేబుల్ యూజ్ చేస్తే ఏమన్నా నెట్ బ్యాలెన్స్ అయిపోవచ్చు. కానీ మామూలుగా ఫోన్లో యూట్యూబ్ చూసా ఏదైనా బ్రౌజ్ చేస్తే కూడా 500 MB అయిపోవడమే చాలా కష్టం. సో 1 GB ఇస్తున్నారు, ఇప్పుడు 1 GBని ఎలా యూజ్ చేస్తారో చూడాలి మరి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి HMD గ్లోబల్ నుంచి లీక్ అయిన పిక్చర్స్ ఇవి. సో కొత్త ఇప్పుడు మామూలు మనం చూసాం కెమెరాస్ వచ్చేసి సింగిల్ కెమెరా ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు లేటెస్ట్గా డ్యూల్ కెమెరాస్ వస్తున్నాయి. సో ఇప్పుడు మరింత లేటెస్ట్గా 5 కెమెరాస్తో ఉంది ఇది, HMD గ్లోబల్ నుంచి లీక్ అయిన పిక్చర్స్ ఇది. సో ఇది నోకియాకు సంబంధించిన ఫోను. సో ఇందులో వచ్చేసి 5 కెమెరాలు ఉన్నాయి, ఒకటి అన్నోన్ సెన్సార్ అని ఉంది, అలాగే ఇంకా ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్టయితే మనకు కింద సెంటర్కి వచ్చేసింది. సో ఇది స్నాప్డ్రాగన్ 845తో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్. సో చూడాలి మరి ఇది ఎలా వస్తుందో. మనకు అలాగే చూసినట్టయితే మనకు 3 కెమెరాస్తో హువావే ఫోన్ కూడా రానుంది త్వరలో మార్కెట్లకి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫేస్బుక్ నుంచి. సో మనం ఇంతకుముందు ఏదన్నా మన మా మొబైల్స్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా ఓఎల్ఎక్స్ని ఎలా యూస్ చేస్తున్నామో, సో ఫేస్బుక్ను కూడా అలాగే యూస్ చేసుకోవచ్చు. సో ఇది కొత్త ఫీచర్ రానుంది, దీనికి వచ్చేసి మార్కెట్ ప్లేస్ అని పేరు పెట్టారు ఫేస్బుక్కి. సో మనం ఫేస్బుక్ నుంచి డైరెక్ట్గా
ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఓపెన్ చేసుకొని మనం ఫోన్స్ అమ్మచ్చు కొనచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ ఓఎల్ఎక్స్ లాగానే ఉంటుంది, కాకపోతే దీనికంటూ సపరేట్ అంటూ యాప్ ఏమి ఉండదు. డైరెక్ట్ మనం ఫేస్బుక్ నుంచే ఓపెన్ చేసి మనం సేల్స్ అనేది చేసుకోవచ్చు ఓఎల్ఎక్స్ లాగా. సో ఏ ఫ్రెండ్స్ ఇవాటి న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.